హలో, హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెనావత్ మనిష బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అయితే చాలా బాగున్నాను. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మేమైతే రాఖీ కట్టుకోవడానికి మా ఊరికి అయితే బయలుదేరిపోయాము. అక్కడ వచ్చేసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏంటి అన్నది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు. మేము ఆగస్ట్ 19th రోజే కట్టుకుంటున్నాము. చాలా వర్షం అయితే పడింది రీచ్ అయ్యే వరకు. తర్వాత ఈవినింగ్కి కొద్దిగా తగ్గింది. అండ్ ఇప్పుడు మేము రాఖీ కట్టుకునేది వచ్చేసి కంప్లీట్ మా ఫాదర్ వాళ్ళ జనరేషన్, మా జనరేషన్, తర్వాత నెక్స్ట్ వచ్చిన జనరేషన్ అన్నమాట. ఇన్ ద మెయిన్ వైల్ వచ్చేసి ఇప్పుడు టైం 4 అట్లా అవుతుంది కాబట్టి వంట ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే రాఖీ మేము 6 అట్లా స్టార్ట్ చేస్తాము, తర్వాత 8 వరకు మొత్తం 3 జనరేషన్లు కంప్లీట్ అయ్యే వరకు 8 అవుతుంది. తర్వాత డిన్నర్ టైం వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మాకిది ఆల్మోస్ట్ చిన్న గెట్ టుగెదర్ లాగా. సో కాబట్టి ఇట్లా మేక కోయడము, రొట్టెలు చేసుకోవడము, ఒక దిక్కు మటన్ వండడము, ఇంకా మా దాంట్లో ఉన్న కొన్ని స్పెషల్ డిషెస్ చేయడము, బగారా, ఇలా మాకు మేము సెల్ఫ్గా ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో అందులో ఉన్న చిన్న క్లిప్స్ అయితే దీంట్లో మీకు చూపించాను. అండ్ ఇలా ఫ్లవర్స్ తెంపేసి అల్లుకోవడము, ఇట్లా చిన్నగా ఫన్ అన్నమాట. ఇది ఈవినింగ్ 5 to 6 బిట్వీన్లో జరుగుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడీ అయిపోయి రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ టైం నా ఛానల్ రెండు విజిట్ అవుతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. అండ్ ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ చాలానే అప్లోడ్ చేస్తున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ గో చెక్అవుట్. ఇక్కడ వచ్చేసి మా అన్న కూతురు తన క్యూట్ క్యూట్ చేష్టలతోటి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అన్నమాట. సో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి నా రాఖీ పండుగకి నేను కట్టవలసిన ప్లేట్ రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. హల్దీరామ్ స్ట్రాబెర్రీ డిలైట్ స్వీట్స్ అయితే పట్టుకొచ్చాను మా బ్రదర్స్ కోసం. చాలా యమ్మీగా అయితే ఉండింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. హల్దీరామ్స్లో ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. నేనైతే స్ట్రాబెర్రీ పట్టుకొచ్చాను. సో ఇలా రాఖీస్ అయితే ఇలా తెచ్చుకున్నాను ఈసారి. బడాబాయ్, ఛోటాబాయ్, లవ్ మై బ్రదర్, బెస్ట్ బ్రదర్, హ్యాష్ ట్యాగ్ 1st bro అన్నట్టు అలా చాలా ఉన్నాయి. సో అలా తెచ్చాం. ఇక్కడ చూడండి మా సిస్టర్స్ రెడీ అవుతున్నారు స్వీట్ రాఖీలు అన్ని కవర్స్లో నుంచి తీసి కట్టడమేమో కానీ ఆ కవర్స్ తీయడమే చాలా పెద్ద పని. ఇక్కడ మా అత్తమ్మలు, చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు వీళ్ళకి ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది కట్టడానికి. ఇక్కడ హాయ్ చెప్పండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ జనరేషన్ స్టార్ట్ అయిపోయారు రాఖీ సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ మా పెద్దనాన్నకి మా అత్తమ్మ కట్టేసింది, ఇప్పుడు నెక్స్ట్ మా ఫాదర్కి కట్టబోతుంది అన్నమాట. సో ఇలా ఫస్ట్ వచ్చేసి ఈ జనరేషన్ సెలబ్రేట్ చేసుకుంటారు. మాది ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది, దీంట్లో ఎటువంటి చేంజెస్ లేవు. కంపల్సరీ మేమంతా ఒకటే చోట ఇలా గ్యాదర్ అవుతాం. అట్లీస్ట్ ఇలాంటి ఫ్యూ మూమెంట్స్ అయినా ఇలా మనం దగ్గరుండి సెలబ్రేట్ చేసుకుంటే వచ్చే జనరేషన్కైనా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాము. అండ్ ఇలా చేసుకోవడం వల్ల కూడా ఎంతో రిఫ్రెషింగ్ ఉంటుంది. చాలా ఏమంటారు, మైన్యూట్ థింగ్స్ ఉంటాయి, చాలా ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ రాఖీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మా జనరేషన్ రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు కంప్లీట్గా 4 బ్రదర్స్, ఒక తమ్ముడు మాత్రం రాలేదు. 3 అన్నలు ఉన్నారు. 3 అన్నలతోటి సెలబ్రేషన్. మేము 4 సిస్టర్స్ అయితే వచ్చాం. 4 స్టార్ట్ అయిపోయాం అన్నమాట లైన్గా. పెద్ద అన్న నుంచి చిన్న తమ్ముడు వరకు లైన్గా కట్టుకుంటూ వస్తాం అన్నమాట.
నాది ఎప్పుడు లాస్టే కాబట్టి నేను కొంచెం ఫ్రీగా హాయిగా రిలాక్స్ కడతాను. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ పిడుగుల టైం అన్నమాట, ఇది థర్డ్ జనరేషన్. ఇక వీళ్ళ టైంకి ఉంటుంది హంగామా చూడండి. వీళ్ళు రిధంగా కట్టాలంటే ఇంకొక 2 ఇయర్స్ కావాలి. ఇట్లా ఈ పిల్లలు కూడా కట్టనికి వచ్చి కట్టనికి రాక గిఫ్ట్ వాల్యూ తెలిసి తెలియక అంతా ఇన్నోసెంట్ గా కట్టించుకుంటున్నారు. ఎంత కామెడీ అయితే నడుస్తుంది మొత్తము. సో ఇలా పిల్లలు కూడా బిగినింగ్ స్టేజ్ అన్నమాట, వాళ్ళు మన ట్రెడిషన్ తెలుసుకోవడము, అక్క చెల్లెళ్ళకి వాల్యూ ఇవ్వడము, బ్రదర్స్కి ఇలా వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అని తెలుసుకోవడం, ఇదంతా బిగినింగ్ స్టేజ్. వాళ్ళు కూడా కొన్ని వాల్యూస్ అనేది మన జనరేషన్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం అంటే ఇదే అంటారు చూడండి. చేసుకొట్టుకోండి గన్. అందరు పిల్లలు వాళ్ళ వాళ్ళ గిఫ్ట్స్ అప్పుడప్పుడు ఓపెన్ చేసేసి అప్పుడే ఆడుకోవడం, విరగొట్టడం, అన్ని చేయడం స్టార్ట్ చేశారు. ఇక వాళ్ళ జోషే అలాగుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డిన్నర్ అన్నమాట. మనం ముందే వండుకున్నాం కాబట్టి టెన్షన్ లేదు. సో హ్యాపీగా ఇప్పుడు డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్ సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. మనకున్న బిజీ లైఫ్లో, డే టు డే ఇంత బిజీ షెడ్యూల్లో ఒక్కరోజు టైం కేటాయించుకొని కలవడం కూడా చాలా కష్టమైపోయింది. సో అలా కూడా ఇలా కలుసుకొని ఇలా కలిసి తినడము, కలిసి కొన్ని ఫ్యూ మూమెంట్స్ షేర్ చేసుకోవడం అనేది ఎంతో హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. అందులో మేమైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి మీకు ఎలా అనిపించింది అన్నది. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.